वैसीपी की 151 मंदिर शासन सभ्यु इतर पार्टी एमएलएलను చేర్చుకొని అవసరం తమకు లేదని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ ఒక్కని బలవంతంగా పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేదని అన్నారు ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో చేరతామంటే దానిని తప్పుగా భావించాల్సిన అవసరం లేదని చెప్పారు నాయకులు పార్టీలు మారడం తప్పు కాదని అన్నారు పెద్దిరెడ్డి కరణం బలరాం గిరి వంశీలు టీడీపీని వదిలిపెట్టారు తప్ప వైసీపీలో చేరలేదని చెప్పారు आ पार्टी गेल्स 23 मंद शासन सभ्युको आय पार्टी चर्चुक 23 मंद शासन सभ्युर्चुकने वालों नलगर की मंत्रि पदू इच्छा इंतकंटे सिग्गुचेट एमी ले आयने मम्मल गुरी मैं बलवंत एवरना बलवंत वी चरता చేర్చుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని అడుగుతానండి దాదాపు మేము 51% ఓట్లతో భారతదేశంలో ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ పార్టీకి కూడా 51% పైన ఓట్లు ఎక్కడ రాలేదు 51% పైన ఓట్లు వచ్చాయి 151 శాసనసభ్యులు గెలిచాము 22 మంది పార్లమెంట్ సభ్యులు 25 గాను 22 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచాము మరి మాకు ఇతర పార్టీల నుంచి చేర్చుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా వచ్చి చేరతామంటే దాన్ని తప్పనిసరిగా తప్పుగా భావించాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ లేకొస్తా ఉంటారు అధికారంలో ఉన్నప్పుడు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోతూ ఉంటారు అయితే అనైతికంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఎవర్ని కూడా చేర్చుకొని వారిని అందలానికి ఎక్కించే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు అది ఆయన సిద్ధాంతానికి వ్యతిరేకమని మీకు మనవి చేస్తా ఉన్నాను ఇప్పుడు కరణం బలరామ్ గారు గాని లేదా గిరి గాని లేదా వంశీ గాని వీళ్ళందరూ కూడా వారి పార్టీ వదిలి బయటకొచ్చారు తప్పే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అనేది మీ అందరికీ తెలుసు మరి మొదట్లోనే ప్రకటించాడు నేను ఆ రోజు అడిగితే సిఎల్పి మీటింగ్ లోనే జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పారు నేను నవ్వుతా అంటే ఎవరిని చేర్చుకోను నేను అని జగన్ మోహన్ రెడ్డి గారు అంటే నేను నవ్వుకుంటా ఉన్నాను దారాంచాడ అన్న నవ్వుతా ఉన్నారు కొంతమంది వ్యక్తులు ఇట్లా అప్పుడు చెప్పారంటే నేనే చెప్పానని చెప్పి మనం ఒక 5-6 మంది శాసనసభ్యులు చేర్చుకుంటే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోతుంది కదా చేర్చుకున్నామని చెప్తే నేను నవ్వుతా ఉంటే ఆయనే చెప్పాడు మరి మేము చెప్పినా కూడా ఆయన ఇనే పరిస్థితి లేదు మనకి ఎందుకన్నా మనకు అవసరం లేదు అంత ఆయన మాదిరి మనం చేస్తే మనకు ఆయనకు తేడా ఏముంటుందని చెప్పి ఆయన నిర్ద్వందంగా చెప్పాడు బోనాలపై కరోనా ప్రభావం పడింది కరోనా